మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత నందేశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీలో కేసీఆర్ ఏజెంట్లు ఉన్నారన్నారు ఆయన ఇక బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నలుగురి పేర్లను అధిష్టానానికి ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు నందీశ్వర్ గౌడ్ మా ప్రతినిధి మధుతో ఆయన మాట్లాడినప్పుడు మరిన్ని వ్యాఖ్యలు చేశారు చేశారు ఆయన ఇప్పుడు నమస్తే నేను మధు మల్గేడ్కర్ తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతా ఉన్నాయి గంటకో మలుపు తిరుగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది ఒకవైపు కేసీఆర్ బిఆర్ఎస్ పేరిట దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామంటూ ఆయన ఒక వేడి పుట్టిస్తా ఉంటే ఈసారి అధికారం మాదే అంటూ బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో పోటాపోటీగా ముందుకు వెళ్తా ఉన్నాయి అయితే ఒకానొక స్టేజ్లో బీజేపీ గ్రాఫ్ ఎగ్దం ఇలా పెరిగి అక్కడ ఆగిపోయి కొంచెం డౌన్ అవుతున్నట్టుగా కనిపించింది దానికి కారణాలు ఏంటి కాంగ్రెస్ ఫ్రేమ్ లోకి వస్తుంది దానికి కారణాలు ఏంటి కారణాలేంటి ఉన్నారు సో రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రస్తుతం మనతో పాటు చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నందీశ్వర్ గౌడ్ గారు నమస్తే నమస్తే అండి నందీశ్వర్ గౌడ్ గారు ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను ఏంటి బీజేపీలో కోవట్లు ఉన్నారని స్టేట్మెంట్ చేశారు ఎవరున్నారు ఎందుకు ఆ స్టేట్మెంట్ చేశారు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నప్పటికే కదా మాట్లాడతాము ఆధారాలు లేని ఉట్టిగా గాలి వార్తలు చెప్పాము కదా ఇప్పుడు నేనే చెప్పడం కాదు వేరే వాళ్ళు కూడా చెప్పారు ఇంకా ఈ మాటలు కోవర్ట్లు ఉన్నారని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఉడుదొడుకులు చూసింది ఈ రాష్ట్రంలో మరి లేదు చూసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయికి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దీటుగా అపోజిషన్లో వాళ్ళకంటే కూడా పైచేయిగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎన్నో పోరాటాలు చేసింది ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక అద్భుతమైన స్థాయికి తీసుకొచ్చింది బీజేపీ పార్టీని ఇక్కడ నాయకులు అనుకోండి కార్యకర్తలు అనుకోండి ఇంకా కింది క్యాడర్ అనుకోండి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ అభిమానులు అనుకోండి కానీ చాలా నేను నేను సుమారు నేను అంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అండి భారతీయ జనతా పార్టీలో అంటే లోపం ఎక్కడ జరుగుతుందో మేము పసిగట్టగలుగుతాము ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ నేను సుమారు ఎనభై ఏడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఓకే తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడేం జరుగుతుంది ఎవరి వలన మాకు పార్టీకి నష్టం జరుగుతుంది అనేది పసికట్టగలుగుతాం ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ అది ఓకే దానివలన నేను బ్లాస్ట్ అయిపోయినా ఎందుకంటే అరే నువ్వు రేపు వచ్చే వార్త ఇవాళనే లీక్ అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీలో జాయిన్ అవుతుండని మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది పేపర్లో వచ్చేస్తుంది నెక్స్ట్ డే అది లీక్ చేస్తున్నట్టే కదా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే కదా ఆ విధంగా తెలియడం వలన ఈ రాష్ట్రంలో ముఖ్య నాయకులు పై స్థాయిలో ఉన్న నాయకులు ఈ రాష్ట్ర నాయకులు ముగ్గురు నలుగురు నేను టీవీ నైన్లో కూడా చెప్పాను ఈ మాట నేను వాళ్ళ పేర్లు కూడా నేను హైకమాండ్లో చెప్పాను మా సీనియర్ లీడర్లకు చెప్పాను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని ఏ విధంగా మరి ఈ పార్టీని కాపాడాలి ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలించలేదండి రాలేదు